वेलकम टू पाइथन लाइफ मन इंटरव्यू इंटरव्यूअर अड़गे क्वेश्चन टेल मी अबाउट युवर सेल्फ मन को चाला मंदी एला इंट्रड्यूस चाला मंदी मनो सो चाला प्रोफेशनल इंट्रड्यूस फाइव मिनट्स इंट्रड्यूस इंट्रोडक्शन टेन मिनट्स अंटर आलरेडी मैं रेज्यूमे इस्तामा वाल चेत मन एवर इंटरव्यू की वालों इंटरव्यू मन रेज्यूमे वाल दर उ मन शार्ट अंड स्वीट चेप्पाली एमेम टापिक्स इंक्लूड चेयाली कोंदरैते पर्सनल टापिक्स इंक्लूड चेस्तारु लाइक मैरेज तर्वात वाल हाबीस एमेमो पिच्चि पिच्चि रास्तारु सो सिंपल गा उंडालंडि सिंपल गा रासि मनं अट्राक्ट चेयालंडि मल्ल मल्ल टेल मी अबौट युवर सेल्फ अनि चेप्पेटप्पुडु ऑलरेडी मन रेज्यूमेलु अन्नी उंटायि काबट्टि शार्ट अंड स्वीट लो मंचिगा चेप्पालंडि इप्पुडु नेनु एमेम पाइंट्स इंक्लूड चेयालो अवन्नी चेप्तानु फस्ट मनं इंटर्व्यू केल्लिनप्पुडु फस्ट मनं ए जॉब रोल कि अयिते अप्लाई चेस्तुन्नामो दानिपै फुल क्लारिटी उंडालंडि कंफ्यूजन का उंटे मात्रम मीरु अक्कड इंटरव्यूलो फेल अयिपोतारंडि मीरु ए जॉब कि अप्लाई चेस्तुन्नारु दानिदे स्किल्स उन्नाया ई जॉब कि नेनु फिटा लेदा मीकु मुंदे तेलियालंडि ओके ई रोल ना कोसमे नालो स्किल उंदंटे अप्लाई चेसेयंडि अप्पुडे मीरु कॉन्फिडेंट गा वेल्लगलुगुतारंडि भयंगा उंडकंडि इंटर्व्यू केल्लिन तर्वात भयं भयंगा आ तर्वात मन कॉन्फिडेंस उंडालंडि कॉन्फिडेंस फस्ट आफ् आल कॉन्फिडेंस मीकु ఒకవేళ ఆ ఆన్సర్ రాకపోయినా కాన్ఫిడెన్స్తో ఉంటే మీకు వాళ్ళకి వీళ్ళు కనీసం కన్సిడర్ చేస్తారు మీరు భయం భయంగా కమ్యూనికేట్ సరిగా కాకపోతే మాత్రం కష్టం అవుతుందండి ఫస్ట్ మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలండి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు డ్రెస్సింగ్ స్టైల్ అటైర్ బాగుండాలండి డ్రెస్సింగ్ స్టైల్ తర్వాత స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి ప్రతిసారి మనం కొద్దిగా స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి నర్వస్గా కాకుండా టెన్షన్గా పడకుండా స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి కంపల్సరీ ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ మంచి ఇంప్రెషన్ కలుగుతుంది వాళ్ళకి స్మైల్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్తో ఉంటూ మంచిగా మాట్లాడితే ప్రొఫెషనల్ వేలో మాట్లాడాలండి ఒక మన స్లాంగ్ కొద్దిగా మార్చి మన నార్మల్గా ఏదో జోకులు వేసుకుంటూ కాకుండా చాలా ప్రొఫెషనల్గా మాట్లాడాలండి ఇంటర్వ్యూలో భయం ఉండద్దండి మీరు ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో దానిపై క్లారిటీ ఉండాలి అప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఉంటే ఏదైనా సాధించవచ్చండి చూద్దాం ఏమేమి ఇప్పుడు ఫస్ట్ రిమెంబర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ అదే చెప్పానండి మీరు ఈ డ్రెస్సింగ్ స్టైల్ స్మైల్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్గా ఉంటే వెళ్ళిన వెంటనే డోర్ తీసుకుని కూర్చోవడం మీ కూర్చునే విధానం బట్టి వాళ్ళు గుర్తిస్తారండి ఇంటర్వ్యూయర్ సో మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి తర్వాత ఏమేమి ఇంక్లూడ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏమేమి చెప్పాలి చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి దానిలో ఏమేమి చెప్పాలో నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండి మూడు స్టెప్లుగా నేను డివైడ్ చేశాను దీన్ని స్టెప్ వన్లో గ్రీట్ ఫస్ట్ మనం వాళ్ళని గ్రీట్ చేయాలి ఇంటర్వ్యూయర్ని మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రీట్ చేయాలి తర్వాత నేమ్ మన నేమ్ చెప్పాలండి తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే మీరు టెన్త్ ఇక్కడ చేశాను ఇంటర్ ఇక్కడ చేశాను డిగ్రీ ఇక్కడ చేశాను లేదా బీటెక్ ఇక్కడ చేశాను నేను ఎంఎస్ ఇక్కడ చేశాను కాకుండా మనం రీసెంట్ ఎడ్యుకేషన్ ఏంటి అది చెప్పండి ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత చెప్తానని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ రీసెంట్గా మీరు ఏం చదివారు ఐ బీటెక్ చదివారా లేకపోతే ఎంఎస్ చేశారా అది చెప్పండి ఫస్ట్ గ్రీట్ చేయండి తర్వాత నేమ్ చెప్పండి తర్వాత మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎస్ఎస్ ఇక్కడ చేసిన అవన్నీ చెప్పకుండా మనకు ఏమడుగుతారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే షార్ట్ అండ్ స్వీట్గా టకటగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెజ్యూమే ఉంటుంది మీరు ఎలా చెప్తారు మీరు ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు కాన్ఫిడెన్స్ ఉందా లేదా మీరు చెప్పే విధానం బట్టి వాళ్ళు గుర్తుపడతారండి ఇంటర్వ్యూ సో మీరు కాన్ఫిడెన్స్తో మీ గురించి మీరు చెప్పగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు చూస్తారు సో నేను అదే చెప్తున్నాను స్టెప్ వన్లో ఏంది గ్రీట్ ఫస్ట్ గ్రీట్ చేయడం గుడ్ మార్నింగ్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అయితే ఆ టైంలో మీది నేమ్ మీ నేమ్ చెప్పాలి తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి స్టెప్ టూలో స్కిల్స్ మీరు ఈ జాబ్ కోసం వచ్చారు మీకు దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ చెప్పాలండి నేను సంథింగ్ జావాలో ఎక్స్పర్టైజా పైథాన్లో ఎక్స్పర్టైజా లేదా ఇంకొక ఫుల్ స్టాక్ పైథాన్ వస్తుందా ఫుల్ స్టాక్ జావా వస్తుందా లేకపోతే మీకు టెస్టింగ్ వస్తుందా లేకపోతే మీరు డాటా సైన్స్ కోసం వెళ్తున్నారా మీ స్కిల్స్ ఏంటి చెప్పాలి మీ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ చేశారు వేరే కంపెనీస్లో మీ ఎన్ని ఇయర్స్ వర్కింగ్ ఉంది మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్గా ప్రాజెక్ట్ రాయాలండి స్కిల్స్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే మెయిన్గా మీరు ఏ ప్రాజెక్ట్ గురించి చేశారు ఆ ప్రాజెక్ట్ మెన్షన్ చేయాలి అప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ పైన ఏమేం వర్క్ చేశారో చెప్పండి ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అది అంటే నేను ఎలాబరేట్ చేస్తున్నాను ఇవి మెయింటైన్ చేయాలి నేను లాస్ట్కి చెప్తాను ఎగ్జాంపుల్ కూడా సో స్కిల్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత అచీవ్మెంట్స్ మీరు అచీవ్మెంట్స్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో ఏం అచీవ్మెంట్స్ ఉన్నాయి ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా దాని నుంచి ఫెయిల్యూర్స్ నుంచి ఎలా లెర్న్ అయ్యారు అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు సో అచీవ్మెంట్స్
ఇవి మెన్షన్ చేయాలండి. టకాటక్ టకాటక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఏది స్కిల్స్ ఏమి ఉన్నాయో, ఎక్స్పీరియన్స్ ఏముంది, అచీవ్మెంట్స్ ఏముందో. తర్వాత జస్టిఫై, ఇప్పుడు నువ్వు ఈ రోల్కి, నువ్వు అప్లై చేసిన రోల్కి నువ్వు ఎలా ఫిట్ అవుతావు దాన్ని కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఈ షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఇవన్నీ టకటకడ చెప్పాలండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇవన్నీ చెప్తూ, ఫస్ట్ స్టెప్ వన్ ఏంది, గ్రీట్ నేమ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. స్టెప్ టూలో స్కిల్స్, ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్. స్టెప్ త్రీ జస్టిఫై, నువ్వు ఈ రోల్కి ఎలా జస్టిఫై అవుతావో చెప్పేయాలి. సో దీనికి ఎగ్జాంపుల్గా, తర్వాత ఒకటి ప్రొఫెషనల్గా ఉండాలండి. మీ పర్సనలీ మ్యారేజల్ స్టేటస్, మ్యారేజ్ అది అయిందా లేదా, లేకపోతే మ్యారీడ్ అన్మ్యారీడ్ అది కాకుండా ప్రొఫెషనల్గా ఉండాలండి. మాట్లాడేటప్పుడు కానీ, దానిలో ఇంక్లూడ్ చేసేటప్పుడు కానీ, రెజ్యూమ్లో కానీ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. పర్సనలీ అస్సలు వద్దండి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలండి మీది. తర్వాత మీరు టీమ్ వర్క్, ఇలాంటి కొన్ని హాబీస్ మంచి హాబీస్ ఇంక్లూడ్ చేయాలి మంచివి. తర్వాత మీరు మీ స్ట్రెంగ్స్ ఏమిటంటే ఇంక్లూడ్ చేసేటప్పుడు, ఈ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు చెప్తున్నాండి, రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, లైక్ స్ట్రెంగ్త్ ఏంటి మీ అంటే, తర్వాత కమ్యూనికేషన్ అంటే టీం వర్క్, టీం వర్క్ ఇష్టమా మీకు, అలాంటి కొన్ని చెప్పాలండి. తర్వాత ప్రతిదానికి మీరు స్మైల్తో ఆన్సర్ ఇవ్వండి అండి. నర్వస్గా అంటే డల్గా కూర్చోకుండా ప్రతిదానికి మంచిగా స్మైల్తో ఉండి నవ్వుతూ ఆన్సర్స్ ఇస్తే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ వస్తుందండి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని నన్ను అడిగితే ఇప్పటివరకు నేను ఏమేమి మెన్షన్ చేశాను, స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీలో. స్టెప్ వన్లో ఏమేమి, స్టెప్ టూలో ఏమేమి ఉంటాయి. స్టెప్ వన్లో ఏమేమి చెప్పిన, గ్రీట్ చేయడం, నేమ్ చేయడం, నేమ్ చెప్పడం, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాం. స్టెప్ టూలో ఎక్స్పీరియన్స్, స్కిల్స్, అచీవ్మెంట్స్ చెప్తాం. స్టెప్ త్రీలో జస్టిఫై. సో నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చూశాను, చూడండి. ఇలా చెప్తానండి, నన్ను అడిగారు అనుకోండి, మిమ్మల్ని కూడా ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని నన్ను అడిగారు అనుకోండి. అప్పుడు నేను, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఇస్ కిరణ్ సాగర్ అండ్ ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఫ్రమ్ XYZ కాలేజ్. ఐఎమ్ స్కిల్డ్ ఇన్ రియాక్ట్ JS అండ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ జావా. లాస్ట్ సమ్మర్ ఐ ఇంటర్న్డ్ ఇన్ ABC కంపెనీ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ మై ఎక్స్పీరియన్స్ దేర్. హ్యాస్ యువర్ కంపెనీ ఈజ్ ఆల్సో హైరింగ్ ఫర్ ద సేమ్ స్కిల్స్. ఐ బిలీవ్ ఐఎమ్ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. ఓకే, ఇలా షార్ట్ టైం స్పీడ్గా చెప్పేయడం అండి. పర్సనలీ మెన్షన్ చేయకుండా ప్రొఫెషనల్గా చెప్పాలి. చూడండి, 45 to 50 seconds లోపు టకాటక్ టకాటక్ ఇవన్నీ చెప్పేయాలండి. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999 అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.